మేరీ తెరిగ్గన వేసి నా తల్లివి గదు కూర్చో అని లక్ష్మిని బ్రతిమాలి మళ్లీ మామూలు మనిషిని చేసేది అవన్నీ తలచుకుంటూ మేరీని చూడాలి అని తొందరపడింది లక్ష్మి బస్సులో కలకలం గొడవ కేకలు బస్సు ఆగిపోయింది వేలాడుతున్న వాడెవడో కదులుతున్న ఊపుకు కూర్చున్న ఒక అధునాతన యువతిని రాసుకున్నాడట ఆవిడ కీచుకంటంతో యు స్టూపెడ్ అంటూ మొదలుపెట్టింది వాడి మీద యుద్ధం అమ్మా అంటూ అతను నచ్చ కొలది ఆవిడ రెచ్చిపోతూ మేనర్లెస్ బ్రూట్స్ అంటూ జుట్టును విసిరుకొడుతోంది ఓ అబ్బో నీకుంది మహా సంస్కారం అంటూ అతను అచ్చ తెలుగులో మొదలెట్టాడు తెట్లదండకం సర్దలేక కండక్టర్ మహా తంటాలు పడి ఆఖరకు బస్సు నాపేసి ఆ యువకుని దిగిపోమన్నాడు చచ్చినా దిగను అన్నాడతను ఏం చెప్పలేక ఇతంతో నెగ్గలేక పది నిమిషాలు బస్సు ఆపేసి సంజయ్షులు కుదిరాక బెల్ కొట్టాడు కండక్టర్ ఆ వేడుకని రకరకాలుగా చెప్పుకుంటున్నారు బస్సులో ప్రజ అసలు సగం మాన మర్యాదలు చదువుల వల్ల చచ్చాయని మిగిలినవి చావబోతున్నాయని స్త్రీకి సమాన హక్కులు వచ్చాక కూడా సీట్లలో ఏమిటి పురుషులతో పాటు నిలబడక అని కొందరు కాలేజీ బాయ్స్ నవ్వులు బెలూన్లో గాలి కొట్టుతున్నప్పుడు అంతకంతకు నిండిపోయే తిరుగా లక్ష్మికి గుండెల్లోంచి ఉబ్బుకుంటూ వస్తోంది కోపం ఆ కోపంలోనే బస్సు నాలుగు మూలలో చూసింది తనలాంటి వాళ్లే కొందరు అమ్మాయిలు పెదవులు బిగబట్టుకుంటూ కోరగా చూసుకుంటున్నారు ఒకరినొకరు చూడండి ఎలా వాగుతున్నారో అన్నట్టు పలకరించుకున్నారు కళ్లతో అతను మౌనంగా కిటికీలోంచి బస్సుతో సంబంధం లేనట్టు చూస్తున్నాడు స్టాప్లో ఆగగానే లేచి చరాలని దిగిపోయింది లక్ష్మి తర్వాత స్టేజీలో దిగవలసిన లక్ష్మి అంతవరకు బస్సులో కూల్చోబుద్ది కాక ముందు స్టేజిలోనే దిగిపోయింది అతను అక్కడే దిగాడు నాలుగడుగులు వేసి పక్కసందులోకి వెళ్లాడు ఇంటర్వెల్ తర్వాత క్లాసులోకి వెళ్లి పాఠం చెబుతున్నారు గారు సగం పాఠమైంది నర్సన్న ఉత్తరం పట్టుకొచ్చి టేబుల్ మీద పెట్టేసి వెళ్లాడు అర్థమయ్యేలా చెప్పాక రాయవలసిన పనప్పజెప్పి ఉత్తరం తీసుకున్నారు తలలు వంచుకుని పిల్లలు రాసుకుంటున్నారు ఉత్తరం పూర్తిగా చదివేసరికి చిరుచమటలు పట్టాయి రావుగారికి పీరియడ్ పూర్తి కాగానే హెడ్మాస్టర్ రూమ్ లోకి వెళ్లి సంగతి తెలియజేశారు నాలుగు రోజులు క్యాజువల్ లీవ్ తీసుకుని మధ్యాహ్నం పర్మిషన్ అడిగి ఇంటికొచ్చేసరికి సుభద్రమ కంగారు పడింది ఏమైంది ఇలా మధ్యలో వచ్చేశారేమిటి అని అడిగింది ఆశ్చర్యంగా గారు సెలవు పెట్టడం చాలా అరుదు సంవత్సరాంతం వచ్చేసరికి ఏడెనిమిది రోజులు క్యాజువల్ లీవ్లు మిగిలిపోతూనే ఉంటాయి రావుగారు ఇదేమైనా డబ్బా బదులు తీసుకుందాం అనుకున్నా వీలు కానిది మాకందరికీ సెలవులు చాలా మీరు మీరిలా అవన్నీ మురగేసుకుంటారేం అని కోలీగ్స్ వేళాకోళం చేయడం కూడా కద్దు ఇంటికి చుట్టాలు పక్కాలు వచ్చిన సందర్భాల్లో పోని మధ్యాహ్నం అడిగి ఒక గంట ముందు రాకూడదు అని సుభద్రమ్మ నిష్ఠూరంగా అన్న రోజులు ఉన్నాయి ఏమిటి నాన్నగారు పెద్దవారవుతున్న కొలది చాదస్తం ఎక్కువైపోతోంది జలుబు భారం ఉంటే సెలవు పెట్టకుండా స్కూల్కు తయారవుతారేమిటి అని పిల్లలు మందలించడం కూడా జరిగింది కానీ చలపతిరావు గారు మాత్రం ఇలాంటి సామాన్య విషయాలకి లీవ్ ఉపయోగించేవారు కాదు అందుకే సుభద్రమ్మకి వింతగా తోచింది ముందు మంచినీళ్ళి చెబుతాను అన్నారు మనసుకి స్థిమితం చెక్కక ఆరాటంగా ఆత్రంగా ఉంది ఉత్తరం తీసి మళ్లీ చూసుకుంటూ ఉండగా మంచినీళ్ళు తీసుకొచ్చింది సుభద్రమ్మ ఆ ఉత్తరమేమిటి వరంగల్ నుంచి తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యిందట ఆసుపత్రిలో ఉన్నాడట అంత లేదు లేదుగాని చేతికి బలంగా దెబ్బలు తగిలాయట ఒక్క ఊపులో చెప్పేసి గ్లాసు నీళ్లు ఎత్తి తాగేశారు ఆ అయ్యో ఎప్పుడు సుభద్రమ్మసే బోలు మనిషి ఎవరికి ఏమైనా చలించిపోతోంది అలాంటిది మరిదికి ప్రమాదం జరిగేటప్పటికీ ఆవిడ దడదడలాడిపోయింది భార్యకి చెప్పేసి మంచినీళ్లు తాగాక గాని గారు కోలుకోలేకపోయారు అప్పటికి కొంత ధైర్యం నిబ్బరం కలిగాయి కర్తవ్యం గుర్తుకొచ్చింది పర్వాలేదులే అంత భయపడవలసింది ఉండదు మొన్న జరిగిందట నిన్న రాస్తే ఇవాళ అందింది కార్డు రాశారు గనక కంగారు పడవలసింది అంత ఉండకపోవచ్చు సరే నేను రాత్రి బండిలో వెళతాను నాలుగు బట్టలు సంచిలో పెట్టు నేనొకసారి బ్యాంకుకి వెళ్లి రావాలి చెప్పులు తొడుక్కొని పాస్బుక్ జేబులో వేసుకుని వెళ్లారు సంసారాలు మామూలుగా జరుగుతున్నప్పుడే అనేకమైన ఆర్థిక అవసరాలు కలుగుతూ ఉంటాయి మనిషికి వైద్య చికిత్స అవసరమైనప్పుడు చెప్పాలా పిల్లలందరూ చిన్నవాళ్లు వాడేమో ఆసుపత్రిలో ఉంటే పాపం మరదలు ఒక్కరితే ఎన్ని తంటాలు పడుతోందో ఏమైనా ఉందో లేదో సమయానికి ఎవరిస్తారు బ్యాంకు నుంచి ఒక వంద రూపాయలు డ్రా చేసి ఇంటికి వచ్చారు సుభద్రమ్మ కాఫీ పెట్టి కాస్త ఉప్మా చేసి ఉంచింది ఒక జతబట్టలు ఒక తువాలు ఒక దుప్పటి సంచిలో పెట్టింది కొంచెం ఈ టిఫిన్ తిని కాఫీ తాగండి రైలు ఏడు గంటల కదా రాత్రి అక్కడికి చేరేటప్పటికి మళ్లీ నీరసం వస్తుంది అన్నది ప్లేట్ అందిస్తూ తినాలని లేకపోయినా కాస్త తీసుకుని మిగతాదంతా వదిలేశారు రైలు కదిలే ముందు జాగ్రత్త నాలుగు రోజుల్లో వస్తాను అన్నారు చిట్టిబాబుతో మెర్క్రీ లైట్లని దుకాణాలని దాటుకుని పబ్లిక్ గార్డెన్ నుంచి సాగుపోతోంది రైలు గేటు కిరివైపులా గుంపులుగా జనం నిలబడిపోయారు వేగాన్నందుకుంటూ నిప్పురవ్వలు కురిపిస్తూ కేకపెట్టింది లక్డీ కాపులు నుంచి దూరి ఖైరతాబాదు దాటుతోంది గాజు తలుపు దింపి కిటికీలో నుంచి చూస్తున్నారు చలపతిరావు చలపతిరావుగారు కంటే చిన్నవాడు గోవిందరావు చిన్నప్పటినుంచి మొండితను ఎక్కువ దేన్ని లక్ష్యపెట్టేవాడు కాదు చెట్ల మీద నుంచి మీద నుంచి ఎన్నిసార్లు పడ్డాడో దులిపేసుకునేవాడు చదువు వంట పట్టించుకోకుండా తెగ తిరిగేవాడు స్కూల్ ఫైనల్లోనే ఆగిపోతే జీవితానికి ఒక లక్ష్యమంటూ ఏర్పడాలని వరంగల్లో ఎలక్ట్రిసిటీ ఆఫీసులో క్లర్కుగా చేర్పించారు రావుగారు ఆ తర్వాత వివాహమై పిల్లలు పుట్టారు అప్పుడప్పుడు ఇబ్బందులకు రావుగారు ఆదుకునేవారు యూడీసీ కాగలిగిన గోవిందరావు ఆర్థికంగా జాగ్రత్తపడలేదు కూడా పిల్లలు ఎదిగి వచ్చేసరికి తమ్ముడికి సర్దుబాటు చేయలేకపోయారు ఎవరి జీవితాలు సంసారాలు వాళ్లవయ్యాక ఇంకొకళ్ళకి చేయు తీయడానికి వెసులుబాటు కావద్దు ఆ కారణంగా కినుకు వహించాడేమో ఈ మధ్య ఉత్తరాలే లేదు ఇలాంటి ప్రమాద కూడా తనకి వెంటనే తెలియవరచలేదు ఇప్పటి ఉత్తరమైనా ఇంటివాళ్ళ అబ్బాయి రాశాడు మరదలు రాయమన్నది అంటూ ఏమిటో కష్టసుఖాలు పంచుకోవలసిన వాళ్ల మధ్య ముభావాలూ చలపతిరావు గారు నిట్టూర్చుకుని పెట్టెలో నాలుగు మూలలా పరికించారు స్థలం లేక నిలబడ్డవాళ్లు ఉండగా పైబెర్తుల మీద కాళ్లు జాపుకుని పడుకుని నవలలు చదువుకుంటున్నారు కొందరు ఆ మూల ఒక స్త్రీ రెండేళ్లవాణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకొని నిండుగా కప్పి వాడి ముఖం వంకే తదేకంగా చూస్తూ కూర్చుంది ఆమె ముఖంలో ఎందుకనో విచార రేఖలు కమ్ముకొని నిస్సహిరాలుగా కనిపించింది అయితే మరి మీ పుట్టింటికి వెళతావా ఆమె పక్కనున్న ఆమె అడుగుతోంది ఆ స్త్రీ తల అడ్డంగా తిప్పింది మరేం చేస్తావు ఆ స్త్రీ కొంచెంసేపు మౌనంగా ఉండి ఆయన దగ్గరికే అంది మెల్లగా అయ్యో రాత అతను చావు కొడితే అక్కడే పడేడుస్తావా అని నిరసిస్తున్నట్లు ముఖం చిట్లించింది ఆమె ఆ స్త్రీ నవ్వింది అతి మెల్లగా పిల్లవాణ్ణి చూస్తూ వీడి కోసం అన్నీ భరిస్తాను అంది పక్కనున్న ఆవిడకి ఆ జవాబు నచ్చనట్టు తిరస్కారంగా అటు తిరిగిపోయి కూర్చుంది గారు ఆ స్త్రీని పరీక్షగా చూశారు పేదరాలయయిన సంస్కారయుతంగా ఉన్న ఆవిడ మనసుకు ప్రతిబింబంలా ఆ ముఖం అందంగా నిర్మలంగా ఉంది తలమీద నుంచి మేలిముసుగు వేసుకుని పమిట నిండుగా కప్పుకొని ఒడిలో ఉన్న కొడుకుపై ప్రేమామృతం వర్షింపజేస్తోంది తన సర్వస్వం వాడే వాడి భవిష్యత్తు కోసం ఏ కొండలైనా ఎత్తుతాను ఏ కష్టాలైనా భరిస్తాను నేను నలిగిపోయినా జీర్ణించిపోయినా సరే అన్నంత వాత్సల్యం కురిపిస్తోంది ఆ కళ్లల్లో గడిచిన జీవితానుభవాలలో ఎన్నో సత్యాలు తెలుసు రావుగారికి అనేకం కనిపిస్తాయి వినిపిస్తాయి ప్రతీదానికి పరిష్కార మార్గాలు వెతకగల తీరిక ఓపిక మానవుడికి లేవు కొన్ని వాటంతట అవే తేలిపోతాయి మరికొన్ని అనుకోకుండా పేటముడిలా బిగుసుకుపోతాయి అది వాళ్ల వ్యక్తిగత విషయాల మీద ఆధారపడి ఉంటుంది నిత్య జీవితంలో ఇలాంటి గాథలు కథలు కోకొల్లలుగా తటస్థపడుతూనే ఉంటాయి మనకే మనం చేయగలిగిందేమీ లేదు కాస్త సానుభూతి జాలి అదే చూపించారు రావుగారు మనసులో నీ కాపురం చక్కబడి నీ బాబుతో సుఖపడు తల్లి పై బెత్త పైబెత్తమీదునున్న ఒక ఆయన కిందకి దిగి రావుగారి పక్కన చోట్లో సర్దుకున్నాడు వాళ్ళంతా మెల్లమెల్లగా పక్క వాళ్ళతో కబుర్లు కలిపి పెట్టెల మీద బెడ్డంగుల మీద మూటల మీద కూర్చోగలిగారు ఊరు వెళతారు కూర్చున్నతను చేత్తో బట్టతలను రాసుకుంటూ ప్రశ్నించాడు వరంగల్ అలాగా పని మీద లేక బంధువులున్నారా మా తమ్ముడున్నాడు వాడు ఆసుపత్రిలో ఉన్నాడట యాక్సిడెంట్ జరిగిందట అరే ప్రమాదమేమీ లేదటనా చేతులు కాళ్ళు బాగున్నాయా బట్టతలాయన గాబరాగా గట్టిగా అడుగుతుంటే నవలలు మూసేసి కొందరు తలలు కిందకి వంచారు అనే రాశారు నాకు మాత్రమేం తెలుసు చలపతిరావు గారికి కూడా భయంగానే ఉంది లోపల ఈ మధ్య యాక్సిడెంట్లు ఎక్కువైపోయాయండి నాలుగు సీట్ల అవతన కూర్చున్న ముసలాయన తీర్మానించాడు అందులోనూ హైదరాబాద్లో మరీను అంటూ అతని పక్కనున్న ఆయన బలపరిచాడు అంతెందుకు మొన్న రవీంద్రభారత్ దగ్గర ఏమైంది స్కూటరు జీపు కిందకి వెళ్ళిపోలే మనిషి పచ్చడే అబ్బా ఆ రక్తం చూస్తే కళ్ళు తిరిగిపోయాయి అంతకంటే ఘోరం ట్యాంకు బండి మీద సైకిల్ మీద వస్తున్న వస్తున్నవాణ్ణి రక్షిద్దామని బ్రేకు వేస్తే ఆ కారు వెళ్ళి ఐస్ క్రీం వాణ్ణి మరో నలుగురిని గుద్దుకోలేదు బట్టతలాయిని వర్ణిస్తుంటే రావుగారు ఊపిరి బిగబట్టుకుని భగవాన్ నేరకపోయి చెప్పాను వెళ్లతో అనుకున్నారు నయం కదండి వెంటనే చచ్చిపోతే లేదు కాళ్ళు చేతులు విరిగితే బ్రతుకంతా ఎడవాలి కదా తలలు వంచిన కుర్రాళ్లలో ఒక అందమైన వాడి బాధ చిత్రం చూశారు ఒక్కొక్కప్పుడు చిన్న ప్రమాదానికే కాలో చెయ్యో తీసేయాలంటారు మరొకప్పుడు లారీ కింద నుంచి దొర్లుకుంటూ వెళ్లి బతికిపోతారు వాడి ఆయుధాయం గట్టిదైతే సరి మరొకడు వేదాంతం చెప్పాడు ఆ ఏమైనా యాక్సిడెంట్ జరిగి ఆసుపత్రి దాకా వెళితే ఆ డాక్టర్ల అధీనమే కట్లు కోతలు మళ్లీ పూర్వపు ఆకారంతో వస్తాడా మరొక చాందసులందుకున్నాడు రావుగారు దిగ్గున లేచారు శరీరం వశం తప్పకముందే నిబ్బరం తెచ్చుకోవాలనుకున్నారు ఏమండి లేచారు నిన్నలా బాత్రూంలోకి వెళ్లాలి వెళ్ళండి వెళ్ళండి దారిచ్చారు ఆయన మళ్లీ వచ్చేటప్పటికీ విషయం మారిపోయింది ముసలాయిన పక్కనున్నతను నిరుద్యోగట చర్చ దానిమీదకు రంగారావు రంగారావుగారు హాయిగా ఊపిరి పీల్చుకుని కిటికీలోంచి చూస్తుండిపోయారు భువనగిరిలో బాబు స్త్రీ ఆ పక్కావిడ దిగిపోయారు కాజీపేట స్టేషన్ వస్తుంటేనే రావుగారి హృదయ స్పందన వేగం హెచ్చింది ప్రమాదమేమీ లేదన్నా చేతికి బాగా దెబ్బలు తగలయని రాశారు ఎలాంటి దెబ్బలో రైలు దిగి బ్రిడ్జి దాటి స్టేషన్ బయటికి వచ్చారు హనుమాన్ కొండకి బస్సు రెడీగా ఉంది రైలు దిగిన ప్యాసింజర్ల కోసం ఎక్కి కూర్చున్నారు చీకట్లో లైట్లు తప్ప ప్రదేశాలు వివరంగా తెలియడం లేదు కండక్టర్ కేకవేస్తున్నాడు సుబేదారి నక్కలగుట్ట అబ్బా అప్పుడే వచ్చేశానే నాలుగైదేళ్లైంది ఇక్కడికి రాక ఊరు బాగా పెరిగిపోయింది అనుకున్నారు పెట్రోల్ బంక్ దగ్గర ఆగలేదు ఎవరూ లేక తిన్నగా హనుమకొండ చౌరస్తా వచ్చేసింది లైట్లు దుకాణాలు హోటళ్ళు కొత్త కొత్తవి చాలా వెలిసాయి సంచి తీసుకుని దిగారు రావుగారు మలబార్ హోటల్లోకి వెళ్లి కాస్త కాఫీ తాగి బాటా షాపు ముందు నుంచి నాలుగడుగులు వెనక్కి నడిచి సందుమళ్లారు ఉదయం కాస్త కాఫీ తాగి పెద్ద పిల్లవాడిని తీసుకుని ఫ్లాస్క్లో కాఫీ బన్ రొట్టె బత్తాయి పళ్లు వచ్చారు ఇంట్లో పిల్లలే ఉన్నారు మీనాక్షి భర్త దగ్గర ఆసుపత్రిలో ఉంది పెద్ద పిల్లాడు చేతనైన విధంగా ఇంటి పనులు చేస్తున్నాడు మూడు రోజుల నుంచి ఇల్లు తుడిచిన జాడ కనిపించడం లేదు వంటింట్లో రెండు మూడు చోట్ల కుంపటి పెట్టిన బుడిద కుప్పలు బొగ్గులు చెతొట్టిన మసి తూములో ఎండిపోయిన అంట్లగిలు అడ్డదిడ్డంగా పప్పుల డబ్బాలు సంరక్షకులు లేని అక్రమ రాజ్యంగా ఉంది వంటిలు తీరు పెద్ద పిల్లాడికి పదమూడేళ్లు ఉన్నాయి వాడి తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లి దానికి ఐదో ఏడు పెదనాన్నగారు మా నాన్నగారి చెయ్యి విరిగిందండి కట్టేశారు ఆసుపత్రిలో ఉన్నారు బాబోయ్ అమ్మెంతలా ఏడిచిందో అని రెండో వాడు అంటుంటే దగ్గరకు తీసుకుని బాబు చెయ్యి విరగలేదు దెబ్బ తగిలి ఉంటుంది అని ఓదార్చారు మరేం అమ్మ అమ్మింటికి రావడం లేదు అక్కడే ఉంటోంది రాత్రి నాకు భయమేస్తుంటే పెద్దన్నయ్య కొట్టి పడుకోబెడుతున్నాడు అంటూ కళ్లనీళ్లు నింపుకుంది పిల్ల దానికింకా పెద్దవాళ్లని గారు అని మన్నించాలని తెలియదు గారు అనాలే మొండా అంటూ రెండోవాడు దాని నెత్తిన ముట్టాడు అది గుక్క పట్టుతుంటే గబాల్ నెత్తుకుని చెవులు మూసి ఓరణించి తప్పు కదు బాబు కొడతారట్రా చెల్లాయిని చిన్నపిల్ల మన్నించకపోతే ఏం అని మందలించారు పోని అయితే నాకేం అంటూ వాడు వీధిలోకి వెళ్లిపోయాడు కోపంగా కాఫీ కాస్తాను అంటూ పెద్ద పిల్లాడు ఆరాట పడబోతుంటే ఆపుచేసి హోటల్ నుంచి తెచ్చారు వాళ్ళందరికీ తాగించి తను తాగి నేనమ్మనింటికి పంపిస్తానని బయలుదేరారు వరంగల్ గాంధీ హాస్పిటల్ దగ్గర బస్సు ఆగింది సంచిలో ఫ్లాస్కు సరిగ్గా సర్దుకుని పళ్ళు బన్ రొట్టె పక్కకు పెట్టి గేట్ లోపలికి నడిచారు విశాలంగా ఉన్న ఆ ఆవరణలో ఆ వార్డు ఏ బిల్డింగ్లో ఉందో తెలుసుకోవడం కష్టమే ప్రతివాళ్లు తొందరగా వచ్చిపోయేవాళ్లే ఫ్లాస్కులు మరచెంబులు క్యారియర్లు నల్లాల దగ్గర కడుక్కుంటున్నారు వరండాలో ఒకరిద్దరిని అడిగితే మాకు తెలీదండి మేమివురు కొత్తగా వచ్చాం అన్నారు మరి కాస్త ముందరకు వెళ్లి చూస్తున్నారు జనరల్ వార్డులో భరతకి జాగ్రత్తగా ముఖం కడిగించి మరచెంబు కిటికీలో పెడుతూ చూసింది మీనాక్షి అంత దూరంలో పంచకట్టు పొడుగు చేతుల తెల్ల షర్టు పై మీద సన్నని కండువా చేతిలో సంచి నాలుగు వైపులా వెతుకుతున్నట్లు చూస్తున్న బక్క పల్చటి ఎర్రని చాయ్ గల చలపతిరావుని బావగారు వచ్చారు అన్నది భర్తతో ఆత్తరంగా తల తిప్పి అన్నయ్య వచ్చాడా అన్నాడు గోవిందరావు అవును దారి తెలియక అక్కడ నిలబడిపోయారు తీసుకువస్తాను గబగబా మంచాలన్నీ దాటుకుంటూ వరండాలోకొచ్చింది అంత దూరం నుంచి తనవైపుగా నడిచి వస్తున్న మీనాక్షిని గుర్తుపట్టి ఎదురు నడిచారు గారు ఏమమ్మా ఎక్కడవాడు ఎవమన్నారు డాక్టర్లు ఎక్స్రే అది తీశారా ఉత్కంఠతో అడుగుతూ ఆమెతో ముందుకు నడిచారు బావగారి చేతిలో అందుకుని తీశారు ఎముక విరగలేదట కాని మణికట్టు దగ్గర పక్కకి తొలిగిందట కొన్నాళ్లు కట్టువేయాలట ఆసుపత్రిలోనే ఉండాలి అంటూ దారి చూపిస్తూ నడిచింది విరగలేదన్న ముక్క విన్నాక అమ్మయ్యా అనుకున్నారు రావుగారు ఒక్కొక్క మంచంలో ఒక్కో రకం పేషెంటు రకరకాల రోగులు ఇంకా పని మనిషి కసి ఊడవడానికి రాలేదేమో మీదంతా అసహ్యంగా ఉంది జనరల్ వార్డులో మరీ దుర్భరం ఆ వాసనలు దొగ్గులు తొక్కలు ఉమ్ములు జాగ్రత్తగా అడుగులు వేస్తూ మంచం దగ్గరికి వచ్చారు రావుగారు అన్నయ్య అంటూ గోవిందరావు కుడి చెయ్యి ఎత్తి కౌగులించుకోబోయాడు గోవిందు రావుగారు తమ్ముడి చెయ్యి ఆప్యాయంగా అందుకుని రెండు చేతుల మధ్య నిమురుతూ ఉండిపోయారు ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి స్టూల్ జరిపి దానిమీద కూర్చోండి బావగారు అన్నది మీనాక్షి చేయి వదిలి దానిమీద కూర్చుని నాకు వెంటనే తెలియజేయలేదేమిట్రా అని ఆయన అభిమానపూరితంగా మందలించారు పెద్దవాణ్ణి కదా ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఆదుకోనా నా మాట మరిచిపోయారా అన్న నిష్ఠూరం ఆయనకు అంతరంలో ఉంది గోవిందరావు నవ్వాడు అసలేం తెలుస్తోంది నాకు స్పృహ వచ్చేసరికి దాని ఏడు పొక్కటే కనబడింది నాలుగు తిట్టి దాని నోరు ముయించాను మొన్నంతా మా ఇంటి వాళ్ళు దానికి ధైర్యం చెప్పి నీ కొత్తను రాశారట నిన్న డాక్టర్ చెప్పారు ఎముకని సరిచేసి కట్టాలట ప్రస్తుతం గాయానికి కట్లు కట్టారు ఈ ఎడంతొడలో బాగా లోతుగా గిరుకుపోయింది అని దుప్పటి తొలగించి చూపించాడు ప్యాంటు పైదాకా మడిచి ఉంది తొడ దగ్గర కట్టు మీద రక్తం చిమ్ముతున్న గుర్తులు కనిపించాయి రావుగారు ఆ మీద తేలిగ్గా చేయి వేసి మళ్లీ తీసేశారు అసలేం జరిగింది ఎలా జరిగింది కాఫీ గ్లాసులోకి వంపి భర్తకు అందించింది తల కాస్త పక్కగా ఉంచి మెల్లగా తాగబోయాడు నేను తాగిస్తాను ఉండరా అని లేవబోయారు అక్కలేద్దన్నయ్యా ఇలా లే ఫ్లాస్క్లోది కప్పులోకి మరి కాస్త ఉంచి బావగారికి ఇయ్యబోయింది నాకక్కర్లిద్దమ్మా నేను తాగి పిల్లలకి ఇప్పించే వచ్చాను పాపం ఇంటి వాళ్ళింటిదగ్గర అవస్థపడుతున్నారు చిన్నవాళ్లు నువ్వెళ్ళు ఉంటాను రాత్రి వచ్చేటప్పటికి తలకులా పడుకున్నారు పని మనిషి వస్తున్నట్లు లేదు పెద్దబ్బాయి ఏం తంటాలు పడుతున్నాడో అమ్మని పంపిస్తానని చెప్పాను త్వరగా వెళ్ళమ్మా బావగారిని చూడగానే పుట్టెడు బలం పుంజుకున్నట్లయింది పిల్లల మాట వినగానే ఒక్కసారి ఇంటి ఇంటిదగ్గరున్న వాళ్ల మీద మమకారం కట్టలు తెంచుకుంది భర్తని గురించిన దిగులు మరిచిపోయింది పిల్లల కోసం కంగారు పుట్టింది ఒక్క గుక్కలో కాఫీ తాగేసి గబగబా సంచిలో ఉన్న పళ్ళు రొట్టె లాకర్లో పెట్టి ఖాళీ ఫ్లాస్కు గ్లాసులు మరచెంబు సంచిలో పెట్టుకుని అయితే నేను ఇంటికి వెళ్ళొస్తాను వంట చేశాక పిల్లలకు పెట్టి చూస్తూ ఉంటాను మీరు పది గంటలకు వచ్చేయండి మీకు భోజనం పెట్టి నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను అని చెప్పి హడావిడిగా బస్ స్టాప్ చేరింది మీనాక్షి ఆ రోజు అసలు ఐదింటికే ఆఫీస్ నుంచి బయటికి వచ్చేశాను నా ఫ్రెండ్ ఒకతను పిక్చర్ కు వెళదామని బలవంతం చేశాడు సరే అని అతని చౌరస్తాలో ఉండమని ఇంటికెళ్లాను కాళ్ళు చేతులు కడుక్కొని కాస్త ఫలహారం అది చేసి బట్టలు వచ్చాను అతనికి మోటార్ సైకిల్ ఉంది సరే బయలుదేరదాం వేయి స్తంభాల దేవాలయం దాటుకుని దాకా వచ్చేశాం అప్పటికి పది నిమిషాలు తక్కువ ఆరైంది మా ఫ్రెండ్కి రీల్ పోయినా బాధే అందుకని స్పీడ్ ఎక్కువ చేశాడు సెంట్రల్ జైల్ వరకు వచ్చేశాం ముందు బస్సు వెనకాల చిన్న కారు పక్కన రిక్షా మాతో పాటుగా సైకిల్ ఒకటి ఒక క్షణం అందరం సడన్ బ్రేకులు వేసుకున్నారు మా ఫ్రెండ్ అసలే హడావిడి మనిషి బ్రేకులు వేశాడో లేదోగాని సైకిల్ హ్యాండిల్ మా మోటార్ సైకిల్కి తగిలి ఆ మనిషి తుళ్ళి ఆ పక్కన పడ్డాడు మా వెనకాల దూరంలో ఆగిన చిన్న కారుకు నేను ఎగిరిళ్లి గుద్దుకున్నాను చిత్రం మా వాడు మాత్రం దొల్లిపోయి చక్కగా రోడ్డు అవతల సురక్షితంగా పడ్డాడట ఆ సంగతి నాకు తర్వాత తెలిసింది హాస్పిటల్కి వచ్చాకనే నాకు తెలివచ్చిందిరే చెయ్యి ఎడం ఎడంచెయ్యి కనుక పర్వాలేదు రాసుకునేందుకు తినడానికి ఇబ్బంది లేదు కులాసాగా నవ్వేస్తున్న గోవిందరావును ఆశ్చర్యంగా చూశారు చలపతిరావు గారు తమ్ముణ్ణి చిన్నప్పుడు చాలా మొండివాడు అనుకునేవాళ్లం అది ఇప్పుడు మాత్రం లేదు వీణ్ణి చూడ్డానికా వచ్చింది అనుకున్నారు అయినా వీడి సంగతి నాకు బాగా తెలుసు తెలుసుగనుక పర్వాలేదు ఇంత జరిగినా మాకు తెలియజేయలేదని రేపందరూ తనని అనరు గోవిందు నీకింకా చిన్ననాటి బాణతనం పోలేదురా రేపే మీ బావమరిదికి పిన్నత్తగారికి ఉత్తరాలు రాసేయాలి విషయం తెలియపరచకపోతే ఎలాగా అన్నారు పెద్దరికాన్ని నిలుపుకుంటూ వాళ్ళు వచ్చి చేసేదేముందన్నయ్యా తర్వాత ఎప్పుడో రాయొచ్చులే మంచివాడువే అసలు నీతో చెప్పడమేమిటి సరేలే రాయ్ నీ బావగారికి ఎంతటి సన్మానం జరిగింది రా అని రాయి నవ్వాడు గోవిందరావు పిచ్చివాడా అదా నీ దుగ్ధా కష్టాలు వచ్చినప్పుడు కాకపోతే సుఖాల్లో సంతోషించుకోవడానిక బంధువులు ఆప్తులును ఈ మధ్య ఉత్తరాలు రాయడం కూడా మానేసావు కదా రంగబాబు రెండు మూడు ఉత్తరాలు రాశాడు కాని ఇక్కడున్న నువ్వు మటుకు క్షేమమైనా తెలపడం లేదు అన్నాడు చిన్నబుచ్చుకుంటూ అన్నట్టు రంగడక్కడ కులసాగా ఉన్నాడా దేశం అనే భయం పిరిగితనం అప్పుడే పోవనుకో అయినా రంగబాబు అమెరికా వెళ్లాడంటే చాలా సంతోషంగా ఉంది చిట్టి లక్ష్మీ దుర్గా అంతా చదువుకుంటున్నారా గోవిందరావు కుతూహలంగా ఇంటి విషయాలన్నీ అడుగుతుంటే అన్నీ వివరంగా చెబుతున్నారు గారు పని మనిషి కసువు వచ్చింది భార్యడు పొద్దెక్కాక బెడ్ శుభ్రం చేస్తున్న మెయిన్ నర్స్ తిట్టాడు దాన్ని బాగుంది నేనేం చేయను అన్నీ ఊడ్చుకుంటూ వస్తే ఆలస్యం కాదా అని దబాయిస్తోంది పైగా పేషెంట్ల కాడ ఇట్లా కూకుంటే ఎట్టాగయ్యా టైం లోపలి ఎళ్ళిపోవాలే అంటూ ఎవరినో కసురుతోంది రావుగారు మాట పడకముందే లేచి సరేరా నేనలా బయటికి వెళ్లి కాస్త పేపర్ అది చూసుకుని మళ్లీ వస్తా అన్నారు నిజమేలే మొన్న మీనాక్షిని ఇలాగే తిట్టింది ఎవ్వ పాపం మీనాక్షి కళ్ళనీళ్ల పర్యంతం చేసుకుని అవతల ఆ ఎండలో ఎంతసేపు నిలబడిందో ఇంటికి పొమ్మంటే పోలేదు లోపలికిది రానివ్వదు ఇక్కడ ఒక నరకం అనుకో గోవిందరావు మాటలు విని రావుగారు జాలిపడ్డారు సరే వస్తా అని బయటికి నడిచారు కాసేపటికి పేపర్ సంపాదించి అందులో లీనమైపోయారు నిల్చూ చదువుకునే అలవాటు లేక ఒక రాయి చూసుకుని కూర్చున్నారు ఆ సమయంలో ఆయనకింక పరిసరాలు కూడా గుర్తుండవు పేపర్ పూర్తి చేసుకుని మెల్లగా బజారు దాకా వెళ్లి హోటల్లోకి వెళ్లారు మరొక కాఫీ తాగారు టిఫిన్ తిందామనుకున్నా తమ్ముడలా మీద నీరసంగా ఉండగా తనకి మనసొప్పలేదు మళ్లీ ఆసుపత్రికి చేరేసరికి డాక్టర్ రౌండ్స్కు వచ్చాడు వీరు మా అన్నయ్య హైదరాబాద్ నుంచి వచ్చారు అన్నాడు రెండు రోజులు పరిచయాన్ని పురస్కరించుకుని నమస్కారం అన్నారు రావుగారు నమస్కారం హైదరాబాదా ఐసీ అని తల పంకించి చేతికట్టు తొడదగ్గర చూసి ముందుకు నడిచాడు చార్ట్యూను తగిలించి నర్సు రావుగారి వైపు తిరిగింది ఏమైనా అడగదలుచుకుంటే ఇప్పుడే అడగండి మళ్లీ ఆయన మీకు దొరకడం కష్టం అంది నిజమే బాగా గుర్తు చేసావు అని రావుగారు డాక్టర్ని అనుసరించి మధ్యలో అడిగారు డాక్టర్ చూడండి బ్యాండేజీ ఎన్నాళ్ళు వేయాలంటారు చిన్నగా నవ్వాడు డాక్టర్ చేతి మాట అటుంచండి దగ్గర చర్మం బొత్తిగా డోక్కుపోయింది కాలు సాగదేమో కూడా పర్వాలేదు చర్మం తీసివేయొచ్చును పేషెంట్ బెడ్డ మీద కనీసం ఒక నెల ఉండాల్సి ఉంటుంది అతి మెల్లగా శాంతంగా చెప్పాడు డాక్టర్ అలాగా అని డాక్టర్ వెళ్లిపోయేదాకా నిలబడేపోయారు రావుగారు చిన్న దెబ్బే అనుకున్నదేదో అదే పెద్దగా కనిపిస్తోంది చేతికైతే కొన్నాళ్ల తర్వాత బ్యాండేజ్తో ఇంటికి వెళ్ళిపోవచ్చుగాని చర్మం తీయడం లాంటి ట్రీట్మెంట్కు ఎలా సాధ్యం ఏమన్నారన్నయ్య చిన్నగా నిశ్వసించి చెప్పాడు సరే ఏం చేస్తాం కానీ ఇప్పుడు నేను వాళ్ల బందీని తప్పించుకోలేను అని నవ్వాడు చ ఏమిటిరా మాటలు ఇప్పుడేమైంది చక్కగా అన్నీ నయమే వస్తావు పేలవంగా నవ్వి నీకు తెలీదన్నయ్య మంచంలో ఇలా పడుకుని ఉండడమంత శిక్ష మరొకటి ఉండదు అన్నాడు మౌనదృక్కులతో జాలి చూపడం తప్ప రావుగారు చేయగలిగింది ఏమీ లేదు ఇంటికి వచ్చేసరికి పిల్లది గుమ్మంలో ఆడుకుంటోంది రెండు రాత్రుల నుంచి నిద్రకి వాచిపోయిన మీనాక్షి పిల్లలకి అన్నాలు పెట్టి స్కూలుకు పంపించి పెదనాన్న వస్తే లేపమ్మా అని ఆఖరి పిల్లని గుమ్మం దగ్గరే ఆడుకోమని మధ్యగదిలో చాప వేసుకుని నిద్రపోయింది పెదనాన్న వచ్చావా అమ్మ పడుకుంది లేపుతానుండు అని పరిగెట్టింది లోపలికి నాలుగైదు సార్లు కుదిపి లేపిన మీనాక్షికి మెలకు రాలేదు అమ్మా పాప ఇలా రా అని పిలిచి అమ్మకి బాగా నిద్రపట్టింది పోనీలే పడుకోని మనమలా బజారు కళదాం అని తలుపులు దగ్గరగా లాగి పక్క గుమ్మంలో నిలబడ్డ ఇంటావిడితో కాస్త చూస్తుండని చెప్పి పాప చేయి పట్టుకుని చౌరస్తావైపు నడిచారు పాపం రెండు రోజుల నుంచి ఆసుపత్రిలో ఉండిపోయిన మీనాక్షి ఆ వాతావరణంలో ఎలా పడుకుంటుంది కాస్తసేపు కూర్చునేటప్పటికే తనకి అసహ్యం వేసింది ఇంటికి వచ్చి ఆకలి కంటే కూడా వాచిపోయిన నిద్రకి లోబడింది అనుకున్నారు అందుకే పాపని తీసుకుని కాస్తసేపు ఇవి చూపించి పిప్పర్మెంట్లు బిస్కెట్లు కొనిపెట్టారు కడుపులో చెడ్డ ఆకలిగా ఉంది ఎప్పుడో నిన్న సాయంత్రం శుభద్రమ చేసిపెట్టిన ఉప్మా తప్ప మరొక ఆహారం పడలేదు కాఫీ నీరసం తగ్గిస్తుందిగాని ఆకలి తీర్చదు కదా ఆ ఉప్మా పూర్తిగా నేనా తిన్నాను కాదు అనుకొని అంతలోనే నవ్వుకున్నారు నిన్న అది తినుంటే మాత్రం ఎప్పటిదాకా ఆకలిని ఆపుతుందా అని బయట టిఫిన్ తినడానికి అప్పుడు మనసొప్పలేదు ఇప్పుడు తినాలన్నా మళ్లీ ఏం చేయగలను అనుకొని ఒక డజను కొని ఇంటికి వచ్చారు పాపని తీసుకుని వీధి గుమ్మంలోనుంచుని చూసిన మీనాక్షి గబగబా వంటింట్లోకి వెళ్లి పీటా కంచం మంచినీళ్లు పెట్టి వచ్చింది కాళ్లు కడుక్కోండి ఏమిటో పట్టేసింది ఇంటావిడు వచ్చి లేపారు అంది నొచ్చుకుంటున్నట్టు పర్వాలేదమ్మా నేనే లేపద్దన్నాను అన్నారు కాళ్లు కడుక్కొని పంచె మార్చుకుని ఆయన రెండు పళ్ళు తీసుకుని మిగతావి గోడపక్కగా పెట్టి పిల్లలకివ్వమన్నారు అవన్నీ ఎందుకండి ఇప్పుడు అంది ఎందుకేమిటమ్మా రెండు రోజుల నుంచి పిల్లలు పాపం ఏం తిన్నారో లేదో ఆకళ్లు పోవుగా విస్తర్లో కాస్త పప్పు పులుసు మజ్జిగా ఉంటే పులుసు పెట్టి ఊరగా వేసింది కూర నారాయ తెప్పించే టైం లేదు పిల్లల్ని ఈవేళన స్కూల్కు పంపాలన్న తొందర ఇల్లంతా సర్దుకునేటప్పటికీ చాలాసేపు పట్టింది ఆకలి మీదున్న మనిషికి అవే తోచి కడుపు నిండా తినేశాడు ఆ మంచం మీద పడుకోండి నేను ఆయనకి కావలసినవి ఈ క్యారియరు పెట్టుకుని వెళతాను మళ్లీ మధ్యాహ్నం వస్తాను డాక్టర్ గారు ఏం చెప్పారు మరొక విస్తర్లో వడ్డించుకుంటూ అడిగింది ఆయన చెప్పారు అబ్బా అంటూ అలాగే కూర్చుండిపోయింది దిగాలు పడిపోతున్న మరదలకి ధైర్యం చెప్పి భోజనం చేయమన్నారు పిల్లను పడుకోబెట్టుకుని ఈ మాట చెబుతూ మరదలు వెళ్లాక తలుపులు వేసుకుని పడుకున్నారు పిల్ల నిద్రపోయింది రావుగారికి అనేకమైన ఆలోచనలు వచ్చాయి నెళ్లాళ్లపాటు గోవిందు హాస్పిటల్లోనే ఉండాలంటే ఇబ్బందే రాత్రులు మీనాక్షి అక్కడ పడుకుని మళ్లీ ఉదయం ఇక్కడికి వచ్చి చేసుకోవాలి ఆడకూతురు అక్కడ రాత్రి పడుకోవడం బాగాలేదు అందరూ మగాళ్ళు డాక్టర్తో మాట్లాడి స్పెషల్ వార్డుకి ఏర్పాటు చేస్తే కొంత డబ్బు కావాలి గాని అది తను సర్దుబాటు చేసేయొచ్చు ఇంటి నిమిత్తం సిక్లు మీద జీతం రానే వస్తుంది కాస్తవాడికి బలానికి పళ్ళు పాలు అన్నీ తను సమకూర్చాలి అప్పటికి కొంత నయం ప్రస్తుతం కొంత డబ్బు ఖర్చు పెట్టి అన్ని వసతులు సమకూర్చాలి ఇటు పిల్లలకి అటు భర్తకి చేసుకునేటప్పటికీ చాలా హైరాణ పడాలి మీనాక్షి బస్సు బస్సుచార్జీలకే బోలెడవుతుంది ఈవేళ అన్నయ్యకి పిన్నికి ఉత్తరాలు రాయాలి ఇంటి ఇంటిదగ్గర వాళ్లకేమి ఇబ్బందులున్నాయో చూడాలి అన్నీ తీరుబడిగా మాట్లాడాలి గోవిందుతో అనుకుంటూనే నిద్రపోయారు గారు వాలిపోతున్న సూర్యరశ్మిలో గేటు మీద బోగను తీగ వింతగా కనపడుతోంది చెక్క బద్దీలతో చేసిన గేటుకి చిన్న లాంటి గొళ్ళెం నెమ్మదిగా తీసుకుని మెల్లగా లోపలికి వెళ్లి మళ్లీ పెట్టింది కొక్కెం నీడలో ఉన్న లిల్లీ పూలు మెత్తగా నవ్వుతున్నాయి చొరవగా రెండు పూలు కోసుకుని హేరు పిన్నికి గుచ్చి పక్కన పెట్టుకుంది చిన్నగా దారి వదిలిపెడుతూ అటూ ఇటూ సున్నం రాసిన ఇటుకలతో కట్టి ఉంది తెల్ల గులాబీ మొక్కలు ఎర్ర గులాబీ మొక్కలు ఇంకా వాటి అందచందాలు చూపించడం లేదు కాని నేలకు బారెడెత్తైనా లేదు ఎర్రచామంతి మొక్క విరగబూసి పిల్లల తల్లిలా బరువుగా వంగిపోతోంది మరింత కిందకి పొట్టి పొట్టి కొబ్బరి చెట్లు రెండు మూడు వాటి మధ్య మెట్ట తామర మొక్కలు వింతగా చూస్తున్న పూలు అప్పుడే పోసిన నీళ్లు మొదళ్లలో నిలిచి ఉన్నాయి తడిసిన పూలు కొన్ని మత్తుగా రేకులు హత్తుకుని ముడుచుకున్నాయి బఠానీ పక్కన పేము కుర్చీలో కూర్చుని వడిలో ఉన్న పుస్తకం గమనించినట్టు కళ్ళు మూసుకుని మధురంగా నవ్వుకుంటోంది చీర చీరకుచ్చెళ్లు దగ్గరగా పట్టుకుని చెప్పులు చప్పుడు కాకుండా అడుగులో అడుగు వేసుకుంటూ కుర్చీ వెనక్కి చేరి నెమ్మదిగా కళ్ళు మూసింది ప్రసన్నలక్ష్మి ఉలిక్కిపడి చిన్నగా అరిచింది మేరీ పేరు చెబితేనేగాని తీయను అంది చెవి దగ్గర వంగి కంఠస్వరం వింటూనే లక్ష్మీ నువ్వా అంటూ చేయి పట్టుకుని ఒడిలోకి లాక్కుంది మేరీ నయమే మరిచిపోలేదు అంటూ నవ్వుతూ చేతులు తీసేసింది మేరీ లేచి నుంచుని కౌగరించుకున్నంత దగ్గరగా తీసుకుంటూ ఎలా మరిచిపోతానే నువ్వే నన్ను మరిచిపోయావు అంది తెలుస్తూనే ఉంది బోరిడంత చదువుకునేది ఉన్నా పక్కకు పెట్టి పరిగెత్తుకుంటూ వచ్చాను నా కోసం ఎంత తప్పించిపోతున్నావో అనుకుంటూ చిలిపిగా చూస్తూ నవ్వింది లక్ష్మి లేదా మరింతసేపటినుంచి చేస్తున్నదే చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తూ అన్నది మేరీ ఎందుకు కోస్తావులే కోత తన్మయంగా నవ్వుకుంటూ ప్రియుణ్ణి తలచుకుంటూ ఊహల్లో తేలిపోతున్నావుగా కొంటెపిల్ల అంటూ మీద దెబ్బవేసి హాల్లోకి తీసుకువెళ్లి కుర్చీలో కూర్చోబెట్టింది రెండు భుజాలమీద చేతులు వేసి కళ్లలోకి చూస్తూ మరి ఏం చేయమంటావు నువ్వేమో చదువు చదువు అంటూ బియ్యలో చేరావు ఇంట్లో కూర్చుని ఆ బొమ్మలు ఈ బొమ్మలు గీసుకుంటూ కలలు కనడమేగా మిగిలింది అని నవ్వుతూ ఉంటే కలలేనా కథేమైనా నడిచిందా అని ఉడికించింది లక్ష్మి చెస్ పో పో కిరిపిల్ల అంటూ గదిలోకి వెళ్ళింది మేరీ ప్రసన్న లక్ష్మి నవ్వుకుంది మేరీ హెచ్ఎస్సీ చదువుకునే రోజుల్లో ఒకటి రెండు సార్లు చెప్పింది ప్రకాష్ని గురించి ఆ మధ్య తను పీయూసీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒకసారి కలుసుకుంది నీ ప్రకాశ్ ఏమయ్యాడు అని నవ్వితే అందంగా తయారయ్యి నాకు మతి పోగొడుతున్నాడు అంది తనప్పుడు తిట్టి నిజంగానే పోయింది లేకపోతే నిక్షేపంలా చదువుకోక ఈ ఏమిటి అన్నది కోపంగా మేరీ చిన్నపిల్లని చూసినట్టు చూసి జాలిగా నవ్వింది తను మళ్లీ ఆ విషయం ఎత్తకుండా ఏడు అని ఊరుకొంది చేస్తున్నావు లోపల అంటూ లక్ష్మి గదిలోకి వెళ్ళింది అల్మరాలోంచి ద్రాక్షపళ్ళు బత్తాయిలు తీసి పింగాణి ప్లేట్లో పెట్టి డబుల్ రొట్టుకి వెన్న రాస్తోంది మేరీ నుంచి ఈ మర్యాదలన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు చాలా రోజులైందని మొన్న అంకుల్ బస్టాండ్లో కనపడితే వస్తానని చెప్పి వస్తే ఇవన్నీ అనుకున్నావా నేనేం కొత్తదాన్న కులాసాగా కబుర్లు చెప్పుకుందాం రా మేరీ అంటూ వాటినన్నిటిని మళ్లీ అల్మరాలో పెట్టబోయింది మేరీ అడ్డు చెబుతూ ఏమున్నాయి లక్ష్మి పళ్ళు రొట్టేగా అలా తోటలోకి వెళ్లి కూర్చుని తింటూ కబుర్లు చెప్పుకుందాం మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మగారు అప్పటికప్పుడు ఏదైనా చేసి పెట్టేవారు అదంతా నేను అనుకున్నావా అన్నది అల్మరా చెడత పెట్టేసి లక్ష్మీ చేతులు వెనక్కి లాగేస్తూ ఆహా దానికోసం బదులు తీర్చుకుంటున్నావా ఊరుకో లక్ష్మి ప్రేమాభిమానాలతో పెట్టిన మీ అమ్మగారిని గుర్తు చేసుకున్నాను గాని వాటికి బదులు తీర్చుకోవడానుకుంటే లేదు అన్నది బాధగా ప్లేటు తీసుకుని యువతలకి వస్తూ ఆ కుర్చీ తీసుకురా అవతల వేసుకుందాం అంది సుభద్రమ్మగారు మేరీని ఎప్పుడూ చులకనగా చూడలేదు తల్లిలేని పిల్ల బహునెమ్మది కులంతో మనకేమిటి అనుకునేవారు తండ్రికి వండి పెడుతూ ఇల్లు చక్కదిద్దుకుంటుందని జాలి చూపేవారు మేరీకి సుభద్రమ్మగారన్నా గారన్నా ఎంతో గౌరవం రాణి పాఠాలు అవి చెప్పించుకునేది రంగబాబుని చిట్టిబాబుని అన్నయ్యానే పిలిచేది